హలోలుయ్య వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము నూట ఐదవ కీర్తన మూడవ వచనము ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకు వందనాలు మహాగనుడా మీకు వందనాలయ్యా మహోన్నతుడా మీకు వందనాలు స్వామి ఈ వాక్య భాగములో నుండి మీరు మా అందరితో మాట్లాడండి స్వామి నిన్ను వెదకువారిగా నీ బలమును వెదకువారిగా నీ సన్నిధిని నిత్యము వెదకువారిగా మమ్మల్ని అందరినీ స్థిరపరచమని పురికొల్పమని మీకు మీకిష్టమైన కార్యం మా హృదయాలలో జీవితాలలో కుటుంబాలలో సంఘములో జరిగించి మీరు మహిమ పొందమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము స్వామి ఆమెన్ ఈ కీర్తన భాగంలో యహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అంటూ కీర్తనాకారుడు మనుషులందరికీ ఎస్పెషలీ ఇస్రాయేలీలకు అందరికీ కూడా చెప్తున్నాడు అంటే దేవుని అందు ఉంచిన వారందరూ కూడాను ఏమి వెదకాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి వెదకాలి అని చెప్తూ ఉన్నారు అలాగుననే ఆయన యొక్క బలమును మన జీవితంలో కుటుంబంలో మనం వెదకాలని అలాగే ఆయన సన్నిధిని నిత్యము వెదకాలని నిత్యం వెదకడం అంటే నిత్యము ఆశపడడం అది మనం కలిగి ఉండేటట్టుగా ప్రయాసపడడం దాన్నే వెదకడం అని చెప్పి అంటారు అని చెప్పి కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము వంశస్థులు గురించి వ్రాస్తా ఉన్నాడు తాను చేసిన నిబంధన తరతరాలైన జ్ఞాపకం చేసుకున్నాడని వాళ్ళని కరువులో ఆశ్చర్యంగా పోషించడానికి ఆయనే ఒక ప్రణాళిక వేసి ప్రణాళిక బద్ధముగా యోసేపును పంపించాడని అక్కడ యోసేపు ప్రాణాన్ని ఇనుము బాధించిందని అంటే చెరసాలలోనికి సంకెళ్లలోనికి కూడా యోసేపు వెళ్ళాడని ఆ వెళ్ళిన సమయంలో అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహోవా వాక్కు అతన్ని పరిశోధించు చుండెను అంట పంతొమ్మిదిలో అంటాడు అంటే దేవుడు చెప్పిన సంగతి ఒకటి ఉంది యోసేపుకి అది అతని జీవితంలో నెరవేరు వరకు కూడాను ఆ చెప్పిన సంగతి ఆ యహోవా వాక్కు అతన్ని పరిశోధిస్తా పరిశీలిస్తా క్వశ్చన్ వేస్తానే ఉందంట అది దేవును ఇచ్చిన ఒక వాక్కు దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానం దేవుడు ఇచ్చిన ఒక దర్శనం దేవుడు ఇచ్చిన ఒక మాట అలాగున ప్రతి సందర్భంలోనూ ప్రతి సమయంలోనూ మనలను ఎలాగైతే యోసేపును పరిశోధించిందో మనల్ని కూడా అలా పరిశోధించినట్లయితే అలాంటి జీవితాలు మనకున్నట్లయితే యోసేపు ఎలాగ తరాలకు దీవెనయ్యాడో మనం కూడా అలాగే దీవెనవుతాం హలేలుయా హలేలుయా యోసేపుకు దేవుడు ఏం వాక్ ఇచ్చాడండి తాను చెప్పిన సంగతి ఏంటి యోసేపుకు కళల ద్వారా దర్శనం ద్వారా చెప్పాడు ఏంటి అనంటే పనలు కదా మనకందరికీ తెలుసు ఇతని పన లేచి నిలబడితే తన అన్నయ్యల పనులన్నీ కూడాను దాని ముందు వంగినట్లు పడినట్లుగా దేవుడు చూపించాడు అంటే తన వారందరూ కూడా తన ఎదుట మోకరిల్లేటంతగా దేవుడు తనని ఆశీర్వదిస్తాడని దీవిస్తాడని చెప్పి దేవుడు అతనికి ఒక వాగ్దానం ఇచ్చాడు ఒక మాట ఇచ్చాడు మన జీవితాల్లో కూడా ఆయా సమయాలలో ఆయా సందర్భాలలో దేవుడిచ్చిన మాట వాగ్దానాలు ఉంటా ఉంటాయి అయితే ఆ మాట ఆ వాగ్దానము ప్రతి సమయంలోనూ ప్రతి సందర్భంలోనూ అది మన వెనుకే ఉండాలి మన వెంటే ఉండాలి అది మనలను పరిశీలిస్తూ ఉండాలి మనల్ని సరిచేస్తూ ఉండాలి బలపరుస్తూ ఉండాలి నడిపించేదిగా ఉండాలి అటువంటి జీవితాలు మనకి ఉండాలి చాలామందికి జాన్యువరి ఫస్ట్ రంగాలనే వాగ్దానం తీసుకోవడానికి పరుగులెత్తుకుంటా వెళ్తారు కానీ అసలు దేవుడు ఏం చెప్పాడు అనేది తర్వాత ఎప్పుడు కూడా గుర్తుండదు అసలు అలా దాన్ని పక్కకు పెడితే బైబిల్లో నుంచి కూడాను దేవుడు ఒక్కొక్క వ్యక్తికి వ్యక్తిగతంగా కొన్ని కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉంటాడు మనకందరికీ తెలుసు మన దైవజనునికి దేవుడు వేల మందికి ఆశీర్వాద కారణంగా ఉంచుతానన్న వాగ్దానంతో దేవుడు దర్శించాడు అలాగే నాకైతే లెమ్ము యహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది చూడుము చీకటిలో జనులు ఉన్నారు నీ వెలుగునకు అనేకులు వస్తారు అన్న వాగ్దానం ఈ మాటలు అలాగే ఒక్కొక్కళ్ళ జీవితాల్లో ఒక్కొక్కటి ఉంటూ ఉంటాయి ఆ మాటలు మనల్ని పరిశీలించాలి పరిశోధించాలి అలా పరిశీలించాలన్నా మనల్ని పరిశోధించాలి అన్న అసలు మొట్టమొదట మనము యహోవాను వెదకువారిగా ఉండాలి దేవుణ్ణి వెదకువారిగా ఉండాలి ఆ మెయిన్ హలేలుయా హలేలుయా మనకందరికీ తెలుసు ఏసయ్య స్వయముగా తన నోటితో ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే మతైస్ వార్త ఏడవ అధ్యాయం ఏడవ వచనంలో ఒక మాట ఉంటుంది అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును కదండి అడుగు ప్రతివాడు కూడా పొందుకుంటాడు వాడికి దొరుకుతుంది అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు అడుగుడి మీకు ఇయ్యబడును అన్నప్పుడు అసలు అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అని అంటారు కదండి మరి దేవుణ్ణి మనం అడుగుతున్నామా అడుగుతూ ఉన్న అలవాటు మనకుందా అనేది ఫస్ట్ మొట్టమొదటి ప్రశ్న అండి దేవుణ్ణి మనము అడుగుచున్నామా యాకోబు నాలుగో అధ్యాయంలో ఒక మాట అంటాడు మీలో అసలు యుద్ధాలు పోరాటాలు ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి మీరు దేవుణ్ణి అడగటం లేదు అందుకనే మీరు పొందుకోలేకపోతున్నాడు అంటారు అక్కడ ఒక చోట ఒకసారి అది తీసినట్లయితే మీలో యుద్ధములను మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్చ నుండియే కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు నరహత్య చేదురు మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు పోట్లాడుదురు యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు చదు ఇక్కడ ఏమంటున్నాడు దేవుణ్ణి అడగనందున మీకేదియూ దొరకదు అంటున్నాడు అంటే దేవుణ్ణి అడిగితే దొరుకుతుంది దేవుణ్ణి అడగడం మానేసి ఆశిస్తున్నారు నరహత్యైనా చేస్తున్నారు మత్సర పడుతున్నారు పోట్లాడుతున్నారు ఇవన్నీ చేస్తున్నారు కానీ దేవుణ్ణి మాత్రం అడగట్లేదు ఒకసారి ఆలోచన చేయండి మన కుటుంబాన్ని మన జీవితాన్ని మనం కుటుంబాలలో పోట్లాటలు కానీ కుటుంబాలలో మత్సరపడడం కానీ మత్సరం అంటే తెలుసు కదండి అసూయ చెందడం కుళ్ళు పోతనం అంటారు చూసారు అలాంటి మన హృదయంలో ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా తెలుస్తూ ఉంటాయి ఆయా సమయాల్లో బయటకు వస్తా కూడా ఉంటాయి మన జీవితాల్లో పోట్లాటలు ఉన్నాయి మన జీవితాలలో మత్సరము అసూయ కుళ్ళు ఇలాంటివన్నీ ఉండొచ్చు యుద్ధాలు అక్కడ ఉన్నాడు కదా మీరు యుద్ధాలు పోరాటాలు కూడా కలుగుతున్నాయి అంట యుద్ధాలు కలుగుతున్నాయి పోరాటాలు కడుతున్నాయి ఆశిస్తారు కూడా కొన్ని కావాలని ఆశపడతారు పోట్లాడతారు మత్సరపడతారు అన్ని చేస్తారు కానీ దేవుణ్ణి మాత్రం అడగరు అందుకే మీకు ఏమి దొరకట్లేదు అంటున్నారు ఇది మొదటి మెట్టు అంటే దేవుణ్ణి ఏది కావాలో అది అడగడం మానేసి కావలసిన దాని కొరకు తల్లిదండ్రుల మీద కానీ భార్యాభర్తల మీద కానీ పిల్లల మీద కానీ ఇరుగు పొరుగు వారి మీద కానీ బంధువుల్లో కానీ పోట్లాటలు అయితే జరుగుతున్నాయి అలాగనే యుద్ధాలు జరుగుతున్నాయి అలాగే మత్సర పడ్డం కూడా జరుగుతుంది వాళ్ళకు వచ్చేసింది నాకు రాలేదు వాళ్ళు పొందుకున్నారు నేను పొందుకోలేదు ఇట్లాగా మత్సర పడ్డము అసూయ పడ్డము కడుపు మంట రావడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి పోట్లాటలు జరుగుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి ఇళ్లల్లోనూ కుటుంబాల్లోనూ కానీ ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఏదో ఆశిస్తున్నారు దాని నుంచే ఇవన్నీ పుట్టుకుంటా వస్తున్నాయి కానీ దేవుణ్ణి అడగనందున వారేమీ పొందుకోలేకపోతున్నారు ఇవన్నీ పక్కకు పెట్టి దేవుణ్ణి అడగడం మొదలు పెడితే పొందుకోవడం జరుగుతుంది హలేలుయా హలేలుయా మనకు తెలుసు అన్నా కదండి సమూహేలు వాళ్ళ తల్లి తన వైరి అయిన పెనిన్నతో ఆమెకు కొంచెం ఇబ్బంది కలిగింది ఇబ్బంది కలిగినప్పుడు ఒక పెద్ద జగడం పెట్టుకొని పోట్లాడలేదు ఒక మనస్పర్ధ వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు యుద్ధాలు పోట్లాడాలు మత్సర పడ్డాలు ఆమెకు పిల్లలు ఉన్నారే నాకు పిల్లలు లేరే అని మత్సరపడ్డం ఎవరు రాహేలు చేసింది కదా నువ్వు నాకు పిల్లలు నువ్వు పిల్ల లేయాకైతే తెగ పిల్లలు పుడుతున్నారు నాకైతే పిల్లలు లేరు నువ్వు నాకు పిల్లలు ఇవ్వతే నేను చచ్చిపోతాను యాకోబు కోపం వచ్చింది గొడవ అయిపోయింది ఏమన్నాడు పిల్లల్ని ఇవ్వడానికి నేనేమన్నా దేవుడి స్థానంలో ఉన్నానా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అని అన్నాడు అంటే పోట్లాట యుద్ధము మత్సరపడ్డం అసూయ అన్నీ జరుగుతున్నాయి కానీ ఏంటి దేవుణ్ణి అడగనందున పోతున్నారు అదే అన్న అయితే అట్లాంటి పోట్లాట గొడవ యుద్ధము అదంతా వెయ్యలేదు కానీ చక్కగా వచ్చి దేవుని సన్నిధిలో అడిగింది పొందుకుంది హలేలుయా హలేలుయా నేను ఈ దినాన దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు మనం అడుగుతున్నామా మొట్టమొదటి విషయం మనం అడిగేటట్లయితే మనం పొందుకుంటాం దేవుడు చెప్తూ ఉన్నాడు మీరు అడిగి ఉన్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మండి అని చెప్పి దేవుడు మనందరితో కూడా చెప్తూ ఉన్నాడు అంటే మీరు దే ఆశిస్తున్నారు మత్స్సరపడుతున్నారు పోట్లాడుతున్నారు కానీ మీరు దేవుణ్ణి అడగనందున మీరు పొందుకొనలేకపోతున్నారు అంటూ స్పష్టంగా యాకోబులో దేవుడు మాట్లాడుతున్నారు అంటే అడుగుడి మీకు ఇవ్వబడును అని దేవుడు చెప్తూ ఉంటే అసలు అడగడమే లేనప్పుడు ఇవ్వడం ఎక్కడ జరుగుతుందండి హలేలుయా హలేలుయా కాబట్టి ఈ దినాన పోట్లాట్లు మత్సరాలు యుద్ధాలు గొడవలు ఇవన్నీ పక్కకు పెట్టి దేవుణ్ణి అడగడం మొదలు పెట్టాలి హలేలుయా హలేలుయా ఏమంటున్నాడండి అడుగుడి మీకు ఇయ్యబడును తర్వాత వెదకుడి మీకు దొరుకును కదా జఫన్య శాస్త్రి గారు ఈ విషయాన్ని విశదీకరించి చెప్పినప్పుడు ఒక చక్కటి మాట చెప్పారు ఏంటి అనంటే అందరికీ క్రైస్తవులకి దాదాపుగా నైంటీ పర్సెంట్ క్రైస్తవులకి తెలుసు ఈ వాక్యం అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అనేది కానీ అడగడం ఒకటి అడుగుతారు వెతకడం ఇంకోటి వెతుకుతారు తట్టడం మరో దాన్ని తడుతున్నారు ఇక్కడ ఏది అడుగుతున్నారో దాన్నే వెతకరు ఏది వెతుకుతున్నారో దాన్నే తట్టరు కాబట్టే అడిగింది పొందుకోలేకపోతున్నారు అంటున్నారు హ అసలు ఫస్ట్ ఫస్ట్ ఆశపడి గొడవలు పడి అడగకపోవడం వల్ల పొందుకోకలేకపోతున్నాం అడగడం అలవాటు ఉంది అంటే అర్థమేంటి ప్రార్థన చేయడం అలవాటు ఉంది దేవా నా కుటుంబంలో సమాధానం కావాలి ఇవ్వని నాకు కుటుంబంలో ఒక ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వని అడగడం అలాగనే మా కుటుంబంలో సమాధానాన్ని ఇవ్వని అడగడం ఆర్థికంగా ఒక విషయాలలో మేలు కొరకు అడగడం అసలు అడగడం అనేది అలవాటు ఉండాలి అడగడం చేసిన తర్వాత మనం వెతకడం కూడా ఏ దాన్నైతే అడుగుతున్నామో దాన్నే వెతకాలి హలేలుయా హలేలుయా నీవు పిల్లల యొక్క క్షేమము కొరకు అడుగుతుంటే పిల్లల యొక్క మంచి భవిష్యత్తు కొరకు అడుగుతుంటే వెదికేది తట్టేది కూడా అదే అయి ఉండాలి పిల్లల మంచి భవిష్యత్తు క్షేమం అబ్రహాం అయితే నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవయ్యా అన్నాడు కదా నీ సన్నిధిలో నా కుమారుణ్ణి బ్రతకనివ్వు అని అన్నాడు ఎందుకంటే ఆ సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నాయి అని చెప్పి అబ్రహాముకు తెలుసు కాబట్టి మరి కుమారుడి క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఎంతమంది కుమారుడు దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నారండి నువ్వు అడిగేదేమో మంచి భవిష్యత్తు అడుగుతావు క్షేమాన్ని అడుగుతావు కానీ నువ్వు చేసేది మాత్రము భిన్నంగా ఉంటుంది ఆయన సన్నిధికి పిల్లల్ని తీసుకురారు ఆయన సన్నిధిలో పిల్లల్ని ఎదిగింప చెయ్యరు కానీ వాళ్ళకు మాత్రం మంచి ఎక్కడి నుంచి వస్తుంది కదా నువ్వు అడిగేది వేరు ఉంటుంది జీవితంలో వెదికేది వేరుగా ఉంటుంది కాబట్టి ఈ దినాన దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు అడుగుడి మీకు అన్న దేవుడు మొట్టమొదట మనందరికీ హెచ్చరిక చేస్తున్నారు అడగండి అని చెప్పి హలేలుయ మనకి ముందు ఖచ్చితంగా మన కుటుంబాలలో జీవితాలలో ఏది అవసరమో కూడా తెలియాలండి చాలామంది స్వస్థత కోరి కానీ ఏదన్నా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఒక గుడ్డోని దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేస్తూ ఉంటే వాళ్ళు తీసుకొని వస్తారు తీసుకొని వస్తే నేను నీకు ఏమి చేయగోరుచున్నావు అని చెప్పి దేవుడు అడుగుతాడు అంటే స్పష్టత ఉండాలి మనకు అడిగే దాంట్లో అయ్యా నాకు దృష్టి అని చెప్పి స్పష్టంగా అడిగారు కదండి కాబట్టి మనం అసలు ఏం కోరుకుంటున్నాము మనం ఏమి ఆశపడుతున్నామనే ఒక స్పష్టత ఉండాలండి మొట్టమొదట ఇప్పుడు మా కుటుంబాలలో మా జీవితంలో ఇది కావాలి అని కోరుకుంటున్న వాళ్ళు స్పష్టంగా ఏం కావాలో కొంచెం లిస్ట్అట్ రాసుకోవడం అన్న చెయ్యండి ప్రార్థన చేయాలి ఈ ఆశించడాలు మత్సర పడ్డాలు గొడవలు పడ్డాలు యుద్ధాలు పోరాటాలు ఇవి మాకొద్దు మా జీవితాల్లో మేము అడగాలి దేవుణ్ణి పొందుకోవాలి అనుకునే వాళ్ళు అసలు ఏమి అడగదలుచుకున్నారు మీరు ఏం ఆశిస్తున్నారు అనేది స్పష్టంగా చక్కగా ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి దేవా నేను నా జీవితంలో ఇది కోరుకుంటున్నా నా కుటుంబంలో ఇది అడుగుతున్నా నా భవిష్యత్తు నా పిల్లల భవిష్యత్తు ఏదో అలా క్లియర్గా రాసుకోండి దాని గురించే ప్రార్థన చేయండి అలాగుననే ఏది ప్రార్థన చేస్తున్నారో దాన్నే వెదకాలి జీవితంలో హలేలుయా నువ్వు ప్రార్థన చేసేది వేరుంటుంది క్రియల్లో చేసేది వేరుంటుంది కదండి ఇప్పుడు దేవుడు చెప్పిన పద్ధతులు ఉంటాయి విధానాలు ఉంటాయి ఆ విధానాల ద్వారానే మనము ఆశీర్వాదం పొందుకోగలుగుతాం కదా పిల్లలేమో దేవా మంచి భవిష్యత్తు పిల్లల్ని అంటావు పిల్లల్ని ఏమో చర్చికి రాకుండా బంద్ పెట్టిచ్చేసేసి చేస్తారు దేవుని భయభక్తుల్లో పెంచరు ఎలాగ దేవుడు దీవిస్తాడు ఎలా దేవుడు ఆశీర్వదిస్తాడు మన ప్రార్థనకి మన క్రియలకి ఖచ్చితంగా సమన్వయం ఉండాలి మనం అడిగేదొకటి చేసేదొకటి లాగా ఉన్నట్లయితే ఆ ప్రార్థన ఫలించదు మొట్టమొదట అసలు అడగకపోతే ఫలించదు రెండు అడిగిందము క్రియల్లో చేయడం దానికి కూడా కోయిన్సిడెన్స్ లేకపోతే గనక ఆ ప్రార్థన మనకు ఫలించదనమాట కాబట్టి ఈ దినాన దేవుడు చెప్తూ ఉన్నాడు మనము అసలు మెయిన్గా ఏం వెతకాలి ఒక మనిషి అని అంటే దేవున్నే వెతకాలి దేవుని సన్నిధినే వెతకాలి దేవుని బలాన్నే వెదకాలన్నమాట దేవుడు మన జీవితంలో ఏ స్థానంలో ఉన్నాడు అనేది ప్రతి క్షణము కూడా వెతుక్కుంటూ ఉండాలి నేనైతే అండి నా జీవితంలో నా డే టు డే లైఫ్లో ఏదైనా బాధ కలిగినా సంతోషం కలిగిన ఏదైనా ఎలాంటి ఫీలింగ్ అయినా సరే ఫస్ట్ బైబిల్లో వెతుక్కుంటూ ఉంటాను ఆ సందర్భాలు ఎన్నో ఉంటాయి బైబిల్లో మనకి మ్యాచ్ అయ్యే సందర్భాలు వాటిలో నుంచి దేవుడు అద్భుతమైన ఆధ్యాత్మిక పాఠాలు నేర్పిస్తారు ఏది చేయడం ద్వారా నష్టం కలిగిందో ఏది చేయడం ద్వారా లాభం కలిగిందో దేవుడు ఎలాంటి ప్రవర్తన కోరుకున్నాడో ఆ సందర్భంలో మనకు తెలుస్తుంది మనం దాన్ని బట్టి మన జీవితాన్ని మలచుకొని అడుగులు వేసుకుంటా వెళ్ళినట్లయితే మనము నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలుగుతాము దేవుడు మనకు చేసిన వాగ్దానము మనం స్వతంత్రించుకోగలుగుతాం హలేలుయా కాబట్టి మనము జస్ట్ ఆశపడి పోట్లాడుకునే వాళ్ళుగా అసూయపడే వాళ్ళుగా యుద్ధాలు చేసే వాళ్ళుగా వద్దండి దేన్ని ఆశపడుతున్నామో దాన్ని దేవుణ్ణి అడిగేవారిగా ఉందాం దేవుణ్ణి ఏదడుగుతున్నామో దానికి తగినట్టుగా ప్రవర్తించేవారిగా ఉన్నాం ఉందాం ఏది అడుగుతామో దాన్నే వెతుకుదాం దేన్ని వెతుకుతున్నామో దాన్నే తడదాం హలేలుయా హలే ప్రార్థన చేయడమేమో దేవుని దేవుని సన్నిధిలో సేవకులు లేవాలని ప్రార్థన చేయడం కానీ అసలు మన కుటుంబంలో సేవా పరిచర్యకు కానీ పరిచర్యకు కానీ సంఘంలో ఎలాగన సేవకుని దగ్గర తర్ఫీదు కానీ అసలేమీ క్రియలే ఉండవు జీరో క్రియలు ప్రార్థన మాత్రం ఇది ఎలా మ్యాచ్ అవుతుందండి ఒకసారి ఆలోచన చేయండి అలాగ నేను ఎన్నో విషయాలు ప్రార్థన చేస్తూ ఉంటారు మనం చేస్తున్న ప్రార్థనకి మనం చేస్తున్న క్రియలకి సంబంధం ఉంటుందా మనం ఆలోచన చేయాలి ఇప్పుడు మిషనరీ వర్క్ అని అంటారు ఇప్పుడు వాళ్ళు కొంతమంది వచ్చారు మనం వాళ్ళని చేర్చుకున్నాం కదా ఏంటి మనం ప్రార్థన చేసేటప్పుడేమో కన్నీరు విడుస్తా దుఃఖపడతా అయ్యా నార్త్ ఇండియాలో పరిచర్యలు విస్తరించాలి అలాగున అనేక మంది లేవాలి అని అంటే నువ్వు సాక్రిఫైస్ చేయందే నువ్వు కష్టపడందే నిన్ను నీవు జీరో చేసుకుందే ఎట్లాగునా ఇంకొకళ్ళు తయారవుతారు కదా కాబట్టి మనం ఏం ఆశపడుతున్నామో అసలు దేవుణ్ణి ఏం అడుగుతున్నాము మన క్రియలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చూసుకుందాము దేవుడు ఒక మంచి మనస్సాక్షతో మన జీవితాన్ని మన కళ్ళ ముందు ఒక ట్రాన్స్పరెన్సీతో నిలబెట్టి మనల్ని పరిశుద్ధపరిచి దీవించునుగాక గాక మెన్